బ్రేకింగ్ న్యూస్ అంటోంది కేరళను వణికిస్తున్న నిఫా వైరస్ ఇతర రాష్ట్రాలకు పాకే ప్రమాదం ఉందనే ఆందోళన ప్రస్తమైతే వ్యక్తమవుతోంది ప్రస్తానికి ట్రీట్మెంట్ లేని నిఫా వైరస్ అంతకంతకు పెరుగుతోంది కేరళలోని చాలా గ్రామాలు కంటైన్‌మెంట్ జోన్లుగా ప్రకటించాల్సిన సిట్యుయేషన్ వచ్చింది నిఫా ప్రభావిత ప్రాంతాల్లో లాక్ డౌన్ కూడా ప్రకటించిన సిట్యుయేషన్ ఉంది కొంతమందికైతే హోమ్ క్వారంటైన్ మరికొంతమందికి స్పెషల్ వార్డుల్లో ప్రత్యేక చికిత్స అందిస్తూ ఉన్నారు నిఫా వైరస్ కేసులు పెరుగుతూ ఉండడం అండ్ చికిత్సకు లొంగకపోవడంతో భారత వైద్య పరిశోధన మండలి అంటే ICMR ప్రస్తమైతే రంగంలోకి దిగింది కరోనా మహమ్మారి కంటే డేంజరస్ గా మారిన నిఫా వైరస్ పై ప్రస్తం యుద్ధం ప్రకటించింది కేరళ సర్కార్ ప్రత్యేక ఏర్పాట్లు తీసుకుంటున్నట్టు కూడా ప్రకటించింది కేసుల సంఖ్య ప్రస్తానికైతే తక్కువగా కనిపిస్తున్నాయి అయినా సరే వైరస్ విస్తరిస్తే మరణాల సంఖ్యను అరికట్టడం అసాధ్యమని ప్రస్తమైతే ఆరోగ్య శాఖ ఆందోళన వ్యక్తం చేస్తోంది కరోనా మరణాల రేట్ 3% మాత్రమే ఉంది కానీ నిఫా సోకితే మాత్రం మరణాల రేట్ 40 నుంచి 70% ఉండొచ్చనే టెన్షన్ ప్రస్తమైతే కనిపిస్తోంది ఇక వాక్సిన్లు తయారు చేసేందుకైతే యుద్ధ ప్రాతిపదికన చర్యలు చేపట్టినట్టు ICMR చీఫ్ డాక్టర్ రాజీవ్ బాహి ప్రకటించారు నిఫా బాధితులకు చికిత్స కోసం మోనోక్లోనిక్ యాంటీబాడీలను ప్రస్తమైతే ఆస్ట్రేలియా నుంచి దిగుమతి చేసుకోబోతున్నట్టు కూడా ఆరోగ్య శాఖ చెప్తోంది ఈ మందు మాత్రమే ప్రస్తానికి దిక్కు అనేసి కూడా డాక్టర్లు చెప్తున్నటువంటి సిట్యుయేషన్ యా మాట్లాడడం మనతో పాటు ఉన్నారు ఎంవి జగన్నాథం గారు CCMB ఎక్స్ సైంటిస్ట్ సర్ నమస్తే సర్ నమస్కారం సర్ నిజంగానే ఇది ఎంత ఆందోళనకరమైనటువంటి వార్త అంటే సర్ కోవిడ్ కరోనా ఇదంతా విన్నాం 2020 లో భయంకరంగా ఆ 2 ఇయర్స్ మనం దాంతోనే సావాసం చేశాం అప్పుడప్పుడు మ్యూటేషన్ అయ్యి మళ్ళీ కరోనా వస్తుందన్న భయాందోళన నేపథ్యంలో ఇప్పుడు కొత్తగా నిఫా వైరస్ ఏంటి సర్ ఈ నిఫా వైరస్ ఈ నిఫా వైరస్ కూడా ఆర్ఎన్ఏ ఉన్నటువంటి వైరస్ అండి ఈ వైరస్ అత్యంత ప్రమాదకరమైనటువంటి వైరస్ ఇది ఒక జూనాటిక్ వైరస్ అంటే జంతువుల నుంచి మనుషులకి వ్యాప్తి చెందేటటువంటి వైరస్ అంటే ఇప్పుడు మాంసం తినే వాళ్ళు దాన్ని ఎప్పటికప్పుడు ఫ్రెష్గా ఉందా లేదా ఎటువంటి తింటున్నారో ముఖ్యంగా గబిలాలు దీనికి రిజర్వాయర్స్ ఈ వైరస్ మన కరోనా వైరస్ ఎలాగైతే అవి రిజర్వాయరో ఇవి కూడా వాటికి రిజర్వాయర్ అంటే ఇవి గబిలాల్లో ఉంటాయి ఏం సరేనండి ఇంట్లో మనకు ఉండేటువంటి జంతువులు మన ఇంట్లో మంచిన కుక్క పిల్లి ఇలాంటి జంతువులు ఏవైతే ఉంటాయో ఈ జంతువులకు కనుక సోకింది అంటే ఆ జంతువుల యొక్క మలమూత్ర విసర్జనలు జరిగినటువంటి ప్రాంతాలను సరైనటువంటి సరిగ్గా పరిశుభ్రం చేసుకోకపోతే అక్కడి నుంచి కూడా ఈ వ్యాధి వచ్చేటటువంటి అవకాశం ఉంటుంది అయితే దీంట్లో మీరు అన్నట్టుగా మరణాల రేటు చాలా ఎక్కువ ఇది 40 నుంచి 75% దాకా కూడా దీంట్లో మరణాలు కలిగించేటటువంటి అత్యధికమైనటువంటి లక్షణం దీంట్లో కలిగి ఉంది ముఖ్యంగా ఇది శ్వాసకోశాలని అది ఊపిరితిత్తుల్ని మెదడుని ఈ రెండింటిని కూడా పూర్తిగా ప్రభావితం చేస్తుందని తెలుస్తోంది కాబట్టి ఈ వైరస్ మనకు ఆల్మోస్ట్ 1998లోనే గుర్తించారు దీన్ని ఈ బంగ్లాదేశ్ ఇటు పక్కల నుంచి మనకు వచ్చేటువంటి అవకాశం కూడా ఉంది కానీ ముఖ్యంగా మనకి ప్రస్తుతం కేరళలో వచ్చినటువంటి ఈ కేసులు తప్పనిసరిగా ఆందోళనకరమైనటువంటి విషయం ఎందుకంటే ఇప్పటికే 2 మరణాలు సంభవించాయి ఒక 700 మంది దాకా ఇన్ఫెక్షన్ వచ్చేనట్టుగా అనుమానిస్తున్నారు వీళ్ళల్లో కనీసం ఒక 70 మంది పైబడి ఇది సీరియస్గా మారేటటువంటి అవకాశం కూడా ఉందని చెప్పి తెలుస్తోంది ఇటువంటి పరిస్థితుల్లో దీనికి ఏ రకమైనటువంటి ట్రీట్మెంట్ చేయాలి అంటే ప్రస్తుతం మందులు అంటూ ఏమీ లేవండి వైరస్ వ్యాధికి యాంటీవైరల్ డ్రగ్స్ ఏమీ లేవు అలాగే మనకి కరోనా వైరస్కి అయితే మనం వ్యాక్సిన్ని కనుగొన్నాం తప్పితే దీనికి ఇంకా అటువంటి వ్యాక్సిన్ కూడా ఏమీ రాలేదు ఒక వ్యాక్సిన్ రావాలంటే కరోనా వైరస్కి చాలా ఫాస్ట్గా కనుక చేస్తే 1 సంవత్సర కాలం పైబడి పట్టింది అలాగే ఆ సమయం కూడా సరిపోకపోవచ్చు కాబట్టి ఇటువంటి పరిస్థితుల్లో మనం దీనికి అప్రమత్తంగా ఉండి జాగ్రత్తలు తీసుకోవాల్సిన అవసరం ఎక్కువగా కనిపిస్తోంది వచ్చినటువంటి సిమ్టమాటిక్ ట్రీట్మెంట్ తీసుకోవాల్సిన పరిస్థితి ఉంటుంది కాబట్టి ప్రభుత్వాలన్నీ కూడా జాగ్రత్త తీసుకోవాలి కేంద్ర ప్రభుత్వం ఇప్పటికే అలర్ట్ అయ్యి మీరన్నట్టుగా యాంటీబాడీస్ కొనుగోలు చేయడం కోసం ప్రయత్నం చేస్తున్నారు ఈ యాంటీబాడీస్ కనుక మనకి రావాలి వచ్చినా కూడా ఆ యాంటీబాడీ ట్రీట్మెంట్ కూడా ఇంకా చాలా చోట్ల లేదు కొంతమందికి మాత్రమే ఇచ్చారు
కాబట్టి ఇది కూడా కొంత టెస్ట్ లాడ్డే అనేటువంటి విషయం గ్రహించి తగిన అప్రమత్తంగా ఉండడం అనేటువంటి చాలా ముఖ్యమైనటువంటి విషయం అని తెలియజేస్తున్నాను. yes sir. sir symptoms ఏమ ఉండొచ్చు అండ్ అగైన్ కేరళనే ఎందుకు ఏ వైరస్ కి కూడా కారణం కేరళనే ఎందుకు అవుతోంది? కొంత వాతావరణ పరిస్థితులు కొంత కారణం ఉంటాయండి. సముద్ర తీర ప్రాంతాల్లో దగ్గరగా ఉన్న హ్యూమిడిటీ అనేది ఎక్కువగా ఉన్న కారణంగా రెండోది ఇది మొదటిసారి కాదు కేరళకు రావడం. కేరళలో కూడా ఇది లాస్ట్ ఎర్లియర్ మనం గుర్తించామండి మూడోసారో నాలుగోసారో కేరళకి అక్కడికి రావడం సంభవించింది. ఇది నాలుగోసారి 98 నుంచి మనం తీసుకుంటే నాలుగోసారి వచ్చింది. దీనికి మీరు అడిగినట్టుగా సింప్టమ్స్ ఏమిటి, సింప్టమ్స్ ఏమిటి అంటే జ్వరం వస్తుందండి, తలకాయ నొప్పి వస్తుంది, వాంతులు వాంతులయ్యే సెన్సేషను, ఇటువంటి లక్షణాలు కొన్ని అయితే స్పష్టంగా కనిపిస్తున్నాయి వీటికి. వీటికి ఇటువంటి సింప్టమ్స్ ఉన్నప్పుడు తప్పనిసరిగా అటువంటి ప్రదేశాల్లో ఉన్నప్పుడు వాళ్ళు డాక్టర్లను సంప్రదించి దీనికి పరీక్షలు చేయించాల్సిన అవసరం ఉంటుంది. దీనికి కూడా పరీక్ష రెండు రకాల పరీక్షలు ఉన్నాయండి నిపా వైరస్ను గుర్తించడానికి. ఒకటి యాంటీబాడీ టెస్ట్ చేస్తారు, అంటే ఎలైసా టెస్ట్ ఒకటి చేస్తారు, లేదా ఆర్టీపీసీఆర్. ఈ రెండు పరీక్షల ద్వారా నిపా వైరస్ అవునా కాదా అనేటువంటిది గ్రహించడానికి వీలవుతుంది. ఇది కనుక నిపా వైరస్ అయితే తక్షణమే దానికి వైద్యం ప్రారంభం చేయాలి, ఎందుకంటే దీని యొక్క మోర్టాలిటీ రేటు చాలా ఉంది. ఇది కనుక తీవ్ర దశ కనుక చేరినట్లయితే వైరస్ 4 నుంచి 14 రోజులు శరీరంలో ఉండే అవకాశం ఉంటుంది దీని లివింగ్ టైము. సార్ వైద్యమే లేదంటున్నారు కదా సార్, ఏం వైద్యం చేయించుకోవాలి, ఏమి ఇస్తారు, ఏం మందులు తినాలి, డాక్టర్స్ ఎట్లా? చాలా మంచి ప్రశ్న, చాలా మంచి ప్రశ్న. ఎందుకంటే ప్రజలందరూ భయపడతారు ఇది వైద్యం లేని రోగము, దీని పరిస్థితి ఎలాగా అనేటువంటిది. అయితే ఏమవుతుందంటే ఇటువంటి ఈ వైరస్ అనేటువంటిది పరాణజీవి, దాని గురించి కొంచెం బయాలజీ అర్థం చేసుకుంటే మనం భయపడకుండా దాన్ని ఎలా ట్రీట్ చేయాలనేటువంటి విషయం తెలుస్తుంది. ఇది పరాణజీవి అంటే ఇప్పుడు జంతువుల నుంచి సంక్రమిస్తుందని చెప్పాం కదా, పెంపుడు జంతువులు కావచ్చు, వాటి సెక్రేషన్స్ యూరు మలమూత్రాల నుంచి వచ్చినటువంటి వాటిని పరిశుభ్రం చేయకపోయినా వాటిల్లో వైరస్ ఉన్నా అది దాని మీద మనం తాకినా వైరస్ వచ్చే అవకాశం వచ్చే అవకాశం ఉంటుంది. అయితే ఈ వైరస్ పరాన్నజీవి కాబట్టి దానంతటికి అదిగా మల్టిప్లై కాలేదు, అంటే దానంతటికి అది మల్టిప్లై అయ్యి ఉన్న ప్రదేశంలో ఎదగలేదు. అంటే ఇప్పుడు ఏదైనా సెక్రేషన్ ఒక ప్రదేశంలో ఏర్పడినా అది కనుక డ్రై అయిపోయిందనుకోండి, కొంతసేపు అయిందనుకోండి, ఒక 24 గంటలు 48 గంటలు అయితే ఆ ప్రదేశంలో ఉన్న వైరస్ న్యూట్రలైజ్ అయిపోతుంది. అది ఏమీ చేయలేదు. దానికి ఒక హోస్ట్ కావాలి, అంటే ఒక మనిషి కానీ ఒక జంతువు కానీ వాళ్ళకి సోకాలి. అది సోకినప్పుడు మాత్రమే వైరస్ మల్టిప్లై కాగలదు. అంటే మనం ఏం చేయాలి, వైరస్ మనకి సోకకుండా ఉండేటటువంటి జాగ్రత్తలు ఏవైతే ఉన్నాయో వాటిని తీసుకోవాల్సిన అవసరం ఉంది. ఓకే, వైరస్ సోకింది, సోకినప్పుడు ఇప్పుడు దీనికి మందులు లేవు కదా, మరి దీని పరిస్థితి ఏమిటంటే వైరస్ అనేటువంటిది పెర్మనెంట్గా శరీరంలో ఉండదండి. ఎందుకంటే మన శరీరంలోకి వచ్చినప్పుడు దానికి ఒక లైఫ్ సైకిల్ ఉంటుంది, ఆ లైఫ్ సైకిల్ ఒక 10-14 డేస్లో ఇది దాని అంతరికి అదే మళ్ళీ న్యూట్రలైజ్ అయిపోతుంది, అంటే పోతుంది అది. అయితే ఈ వైరస్ విషయంలోకి వచ్చేటప్పటికి ఇది తీవ్రతరం పెరిగే కొలది ఇది లంగ్స్ని ఎఫెక్ట్ చేస్తోంది, బ్రెయిన్ని ఎఫెక్ట్ చేస్తోంది, తద్వారా మరణాలకు కూడా తీసుకువెడుతోంది. కాబట్టి దీన్ని ముందుగానే పరీక్ష చేయాల్సినటువంటి అవసరం ఉంది. పరీక్ష కనుక చేస్తే ఈ సింప్టమ్స్ ఏవైతే ఉన్నాయో సింప్టమాటిక్ ట్రీట్మెంట్స్ చేసి కొంతవరకు రక్షించడానికి అవకాశం ఉంది. రెండవది, ఇప్పుడు మీరు అన్నట్టుగా మోనోక్లోనల్ యాంటీబాడీస్ భారత ప్రభుత్వం విదేశాల నుంచి తెప్పించడానికి తీవ్రమైనటువంటి ప్రయత్నాలు చేస్తున్నారు, ఒక 20-30 డోసుల దాకా తెప్పిద్దామనేటువంటి పరిస్థితిలో ఉన్నారు. ఆ ఆర్డర్ వెళ్ళి అది కనుక అవి కూడా వస్తే కొంత ప్రివెంటివ్గా మన దగ్గర ప్రిజర్వ్ చేసుకోవడానికి అవకాశం ఉంటుంది. అయితే ఇక్కడ మనం జాగ్రత్తగా మనం మాట్లాడుకోవాల్సిన విషయం ఏమిటంటే ఈ యాంటీబాడీ ట్రీట్మెంట్ కూడా ఎక్కడా పూర్తిగా విస్తృతమైనటువంటిది ఇదే ట్రీట్మెంట్ అనేటువంటి పరిస్థితి కూడా లేదు. కాబట్టి వీటిలో తగ్గుతుంది, కొంతమందికి మాత్రమే చేశారు. ఈ క్లినికల్ ట్రయల్స్ మొదటి క్లినికల్ ట్రయల్స్ మాత్రమే అయింది వీటికి. ఈ క్లినికల్ ట్రయల్స్లో యాంటీబాడీ ట్రీట్మెంట్ వల్ల సేఫ్టీ ఉంది అన్న విషయం అయితే తెలిసింది. అయితే వీటి ఎఫికసీ ఎంత అన్నది ఇంకా పూర్తిగా మనకి తెలియలేదు. కాబట్టి ఈ విషయంలో కూడా మనం జాగ్రత్తగా ఉండాలి. కాబట్టి సిమ్టమాటిక్ ట్రీట్మెంట్ చేస్తారు, తగిన ప్రివెంటివ్ డాక్టర్ దగ్గరికి పెడితే ఏ మందులు వాడాలి ఆ ఉన్న సిమ్టమ్స్ అని చెప్పి ఈ వైరస్ ఆ సిమ్టమ్స్ని కనుక తగ్గిస్తే ఆటోమేటిక్గా స్లోగా న్యూట్రలైజ్ అయ్యే అవకాశం కూడా ఉంటుంది. కానీ వైరస్ సోకినప్పుడు మాత్రం అత్యంత జాగ్రత్తగా ఉండాల్సిన అవసరం అయితే తప్పనిసరిగా ఉంటుంది. యా, సింప్టమ్స్ అయితే మీరు చెప్పారు సార్, అంటే జ్వరం వాంతులు ఇట్లాంటివి ఉంటాయని చెప్పారు. కానీ డెంగ్యూ ఫీవర్స్ వచ్చిన వాళ్ళు ఎవరైతే ఉంటారో వాళ్ళకి నిఫా వైరస్ సోకినట్టే అంటే ఆల్మోస్ట్ సింప్టమ్స్ సేమ్ ఉన్నాయి అని ఒక టాక్ నడుస్తోంది సార్, మీరు క్లారిఫై చేయాలి నిజమేనా ఇది? అయితే ఇప్పుడు నిఫా వైరస్కి డెంగ్యూ వైరస్కి తేడా ఉందండి. డెంగ్యూ వైరస్ అనేటువంటి దోమల ద్వారా వస్తుంది, ఈ నిఫా వైరస్ అనేటువంటి వైరస్ ద్వారా వస్తుంది. వెక్టార్ బోర్న్ డిసీజ్ అయినప్పటికీ వైరస్ ద్వారా వచ్చేటప్పుడు దీన్ని గుర్తించడంలో తేడా ఉంటుంది, అంటే దీని డిటెక్షన్ పద్ధతుల్లో.
అందుకనే స్పెసిఫిక్ టెస్ట్ ఎలైసా టెస్ట్ అని ఒకటి ఉంటారు. అంటే వైరస్ మన శరీరాన్ని సోకినప్పుడు మన శరీరంలో దానికి వ్యతిరేకంగా కొన్ని యాంటీబాడీస్ తయారవుతాయి. అటువంటి దీంట్లో ఐజీజీ అనేటువంటి యాంటీబాడీ కనుక ఈ యాంటీబాడీస్ కనుక వాళ్ళు గుర్తిస్తే ఎలైసా పరీక్ష ద్వారా దీన్ని గుర్తిస్తారు. గుర్తిస్తే నిపా వైరస్ అని ఖచ్చితంగా చెప్పవచ్చు. అంటే ఆర్టీపీసీఆర్ పరీక్ష ద్వారా, రివర్స్ ట్రాన్స్క్రిప్టేజ్ పాలిమరేజ్ చైన్ రియాక్షన్ ద్వారా కానీ లేదా ఎలైసా టెస్ట్ ద్వారా కానీ, ఈ రెండు పరీక్షల ద్వారా ఏ పరీక్ష ద్వారా కనుక నిర్ధారణ చేస్తే రోగం నిర్ధారణ అయింది కాబట్టి దానికి తగినటువంటి ట్రీట్మెంట్ చేయడానికి తగిన జాగ్రత్తలు తీసుకోవడానికి అది వైద్యులకు తెలుసు కాబట్టి వాళ్ళు ఏమేమి జాగ్రత్తలు తీసుకోవాలో తీసుకుంటారు రోగి యొక్క పరిస్థితిని బట్టి. కాబట్టి ఎప్పుడైతే వ్యాధి సంక్రమించిందో వెంటనే దాన్ని గుర్తించడము, హాస్పిటలైజ్ అవసరం అవడము, ఈ రెండు ముఖ్యమైనటువంటి విషయాలండి. యా ఇప్పుడు కరోనా సోకినప్పుడు మనం క్వారంటైన్ అయిపోయాం సార్, అదే సిచ్యువేషన్ నిఫా వైరస్ కి కూడా ఉందా? ఇది వ్యాప్తం తక్కువగా లేదండి. అదృష్టం ఏమిటంటే ఈ కరోనా వైరస్ గాలిలో అంటే ఏరోసాల్స్ ద్వారా ఒకళ్ళ నుంచి ఒకళ్ళకి వ్యాప్తి చెందేటటువంటి లక్షణం ఉంది. అంటే మనం మాట్లాడుతుంటే నోట్లోంచి వచ్చే తుంపర్లు, లేదా మనం శ్వాస పీల్చేటప్పుడు ఉచ్ఛ్వాస నిశ్వాసాలప్పుడు కూడా బయటకు వైరస్ వచ్చేటటువంటి ఆస్కారం ఉంది. ఈ శ్వాస ఉచ్ఛ్వాస నిశ్వాసాల్లో కూడా ఎదురుకుండా కూర్చున్న వాళ్ళు ఒక 2 మీటర్ల లోపల కనుక కూర్చుంటే వాళ్ళకి అది సంక్రమించే అవకాశం ఉంది. ఈ వైరస్కి అటువంటి పరిస్థితి లేదు. అంత తీవ్రంగా ఒకళ్ళ నుంచి ఒకళ్ళకి సోకేటటువంటి ఇది అంటువ్యాధి అయినప్పటికీ కూడా ఇలా వాయువు ద్వారా కనుక సంక్రమించదు కాదు కాబట్టి, కాంటాక్ట్స్ ద్వారా సంక్రమిస్తుంది కాబట్టి దూరంగా ఉండి ఐసోలేషన్లో ఉంటే సరిపోతుంది. యా సార్, లాస్ట్లీ సార్, తెలుగు రాష్ట్రాలు ఎంతవరకు సేఫ్ సార్? ఎందుకంటే కేరళ, కర్ణాటక ఆల్రెడీ వినిపిస్తున్నాయి కాబట్టి ఎంతవరకు సేఫ్ అండ్ మనం ఎట్లాంటి జాగ్రత్తలు తీసుకోవాలి సార్? జాగ్రత్తలు ముఖ్యంగా తీసుకోవాల్సిన ఏంటంటే మన రోగ లక్షణాలు ఏవైతే అనుకున్నాడో, విష జ్వరాల కింద ఏదైనా జ్వరాలు కనిపిస్తే వాటి తీవ్రత అధికంగా ఉన్నా, వామిటింగ్ సెన్సేషన్ ఇందాక వీటి లక్షణాలు ఏవైతే మాట్లాడుకున్నటువంటి లక్షణాలు తీవ్రంగా కనిపిస్తే మనం దానికి తగినటువంటి పరీక్ష హాస్పిటల్కి వెళ్ళి పరీక్ష చేయించుకుంటే నిపా వైరస్ కాదు అని తేలింది అంటే దానివల్ల పర్వాలేదు. కానీ మీరు అన్నట్టుగా పక్క రాష్ట్రంలో పొరుగు రాష్ట్రాల్లోనే ఉన్నాయి కాబట్టి ట్రాన్స్పోర్టేషన్ కూడా చాలా ఫ్రీక్వెంట్గా ఉంటుంది కాబట్టి ఎవరైనా వ్యాధి సోకిన వాళ్ళు, ఈ వ్యాధి సోకిన వాళ్ళు కాంటాక్ట్ ఇప్పుడు బస్సుల్లో వచ్చినా రైళ్లలో వచ్చినా లేదా విమానాల్లో వచ్చినా కాంటాక్ట్ ఎక్కువ ఉంటుందండి, దగ్గరగా కూర్చుంటారు. అటువంటి కాంటాక్ట్లో కూడా ప్రమాదం ఉంటుంది. వ్యాధి సోకిన వాళ్ళని ఎప్పటికప్పుడు గుర్తించడం అవసరము. దీనికి కూడా సర్వైలెన్స్ కొంత చేస్తున్నారు. ఈ ఎలైసా టెస్టుల ద్వారా ఎలైసా టెస్ట్ సింపుల్ అండి. రక్త నమూనాను తీసుకుంటారు. రక్త నమూనాను తీసుకుని వైరస్ ఉందా లేదా అని గుర్తించేటటువంటి సింపుల్ పరీక్ష కాబట్టి అటువంటి పరీక్ష చేయడం సులభతరం అవుతుంది. కాబట్టి ఆ పరీక్ష కిట్స్ మన దగ్గర రెడీగా ఉంచుకోవడం కొంతవరకు అవసరము. ఉభయ తెలుగు రాష్ట్రాల్లోనూ కూడా వైరస్ కిట్స్ డిటెక్షన్ సరిపడా కిట్స్ కనుక కొన్ని ముఖ్యమైనటువంటి హాస్పిటల్లో కనుక ఉండించుకుంటే ఎక్కడ అనుమానం వచ్చిందో వాటిని చేయొచ్చు. అవసరమైతే ఎక్కడైనా వస్తోంది అని తెలిస్తే సంచార వైద్యశాల ద్వారా కూడా ఈ పరీక్షలు చేయడానికి ఆస్కారం ఉంటుందండి. అటువంటి ఏర్పాట్లు చేసుకోవడం అనేది కొంతవరకు అవసరం. ఎస్ సార్, థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్. సో మొత్తం మీద అది నిఫా వైరస్ అయితే డేంజర్ బెల్స్ మోగిస్తోంది. ఆల్రెడీ కేరళ అండ్ కర్ణాటక రాష్ట్రాలకు పాకింది అన్న వార్త తర్వాత మాత్రం అందరూ నిఫా వైరస్ గురించే మాట్లాడుతున్నారు. అయితే దీనికి ట్రీట్మెంట్ లేదు అని పానిక్ కావాల్సిన అవసరం లేదు. ఎందుకంటే టెస్ట్ చేయించుకున్న తర్వాత ఒకవేళ నిఫా వైరస్ అనేది బయటపడితే మాత్రం కొంతవరకు ట్రీట్మెంట్ తీసుకుంటే అండ్ సెల్ఫ్ క్వారంటైన్ అయితే మంచిది అని డాక్టర్స్ అయితే చెప్తున్నారు. ఎందుకంటే జాగ్రత్తనే బెటర్, బికాజ్ మనకి ఇట్లాంటి సిమ్టమ్స్ కనబడగానే నెగ్లెక్ట్ చేయకుండా డాక్టర్ దగ్గరికి వెళ్ళండి, టెస్ట్ చేయించుకోండి అనేసి అయితే ఎక్స్పర్ట్స్ చెప్తున్నటువంటి సిట్యుయేషన్.